హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, మనం ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటాం కదా, సో ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు మనకు ఒక వాయిస్ ఈ మధ్యకాలంలో చాలా ర్యాండమ్గా అనిపిస్తుంది అనమాట. ఆయన స్టార్ట్ చేసేదే సక్క గుసా ఇస్తే అన్న వ్లాగ్తో స్టార్ట్ అయ్యి సంపమింగుడి కాంచెల్లే ఎండ్ అవుతుందన్నమాట. ఈ మధ్యకాలంలో మనకు చాలా వరకు అంటే ఫుడ్ బ్లాగర్స్ కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ ఇంకా రకరకాలమైనటువంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ మనకు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, బోరబండ చిన్న అలియాస్ ఉదయనిధి గుప్తా గారు అయితే మనతో పాటున్నారు. మాట్లాడదాం అసలు ఆ సంపమింగుడు ఏంది, ఆ సక్క గుసాయించడం ఏందో, మరిన్ని విషయాలు ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్, ఎలా ఉన్నారు? ఎగ్దాం ఉన్నా కిరాక్. సూపర్, అంటే మీ వాయిస్లోనే వినపడుతుంది ఎగ్దాం. గ్రేట్. ఎలా ఎలా వచ్చారు ఒకసారి ఆ ప్యాటర్న్ చెప్తారా? స్టార్టింగ్ యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వచ్చింది నీతోని. యా, ఇక పనులను వదులుకొని మా షామ్ గురించి ఖైరతాబాద్ సక్క గుసాయిస్తే ఈనాడు ఆఫీస్ వస్తుంది, ఈనాడు బ్యాక్ సైడ్ దిశ ఛానల్ ఉంటుంది, ఈడ సంపమింగ్ అనికి వచ్చిన, ఇక ఎట్లా మింగుతున్నానో చూద్దాం. సో సూపర్. అండ్ అంటే ఇప్పుడు మాకు బేసిక్గా మేము ఇన్స్టాలో చూస్తున్నప్పుడు అయితే మాకు చాలా నచ్చేది ఏంటంటే మీ వాయిస్ నచ్చుతుంది. అసలు ఈ వాయిస్ అంటే ఎక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది, ఈ గుసాయించుడు ఈ థాట్ ఎలా వచ్చింది అంటే ఈ రీల్స్? యాక్చువల్లీ మేము ఆఫీస్లో బ్రేక్స్ పోయినప్పుడు, ఓకే, బ్రేక్స్కి లంచ్కి కానీ డిన్నర్కి పోయినప్పుడు గుసాయిస్తుండే. యాక్చువల్లీ ఇట్లా ఫ్రెండ్స్లో పోయినప్పుడు ఇంకా నా స్లాంగ్ అది, మన తెలంగాణ స్లాంగ్ అది. ఇక తినేటప్పుడు అరే ఇట్లా గుసాయిస్తే బాగుంటుందిరా అన్నప్పుడు అది ఇక ఫ్లోర్లో మేము మాట్లాడుకునేటప్పుడు కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అట్లా గుసాయించి ఇంకా నా వ్లాగ్స్లో కూడా గుసాయిస్తున్నాను అనమాట. ఏంటంటే జనాలకు ఒక ఐడెంటిటీ, అంటే ఇట్లా గుసాయిస్తేనే అట్లా వాళ్ళకి ల్యాండ్ మార్క్ దొరుకుతుంది అని ఇంకా నా స్టైల్లో పోయినా, ప్రెజెంట్ అయితే ఇట్లా గుసాయిస్తున్నా. మరి సంపమింగుడు ఏంది అది? సంపమింగుడు అంటే ఒక టైప్ ఆఫ్ ఇష్టం, హార్డ్ కోర్ అనమాట సంపమింగుడు అంటే. అంటే సంపమింగుడు అంటే చాలా వస్తాయి దాంట్లో, జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటే అట్లా, అది జనాల డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్, జనాల మైండ్ సెట్. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. జనాలు అయితే ప్రెజెంట్ అయితే రెండింటి వేలో తీసుకుంటారు, బట్ దే ఆర్ ఫీలింగ్ సమ్ ఎంటర్టైనింగ్ అంతే. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఈ రీల్స్ చేయడం లేకపోతే బ్లాగ్స్ చేయడం, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఎగ్జాక్ట్ 3 మంత్స్ అయింది బ్లాగ్ స్టార్ట్, 3 మంత్స్ అయింది. 3 మంత్స్ అయిందా? 3 మంత్స్ ఏ. 3 మంత్స్ లో ఇంత రీచా? 3 మంత్స్ లో మింగిన, గట్టిగా మింగిన. యాక్చువల్లీ 3 మంత్స్ అంటే ఇన్స్టాగ్రామ్ ఎప్పటి నుంచో ఉంది, బట్ బ్లాగ్ స్టార్ట్ అనేది 3 మంత్స్ నుంచి అట్లా. సో అంటే మేము చూసిన దానికి ఏంటంటే ఎప్పుడెప్పుడో స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా చాలా రీచ్ ఉండవు, మరి 3 మంత్స్లో ఎలా ఈ సక్సెస్ అనేది, అంటే ఇంత రీచ్ మీ ఫాలోవర్స్ కానీ లేకపోతే మీ వీడియోలు వైరల్ అవ్వడం ఫేస్బుక్లలో, షార్ట్స్లలో ఇట్లా ఇవన్నీ? యాక్చువల్లీ మెయిన్ థింగ్ కంటెంట్, అంటే నా దాంట్లో బ్లాగ్స్ అనే కాదు, నా దాంట్లో సోషల్ సర్వీసెస్ కూడా ఉంటాయి. నేను మా ఫ్రెండ్ వెంకటేష్ కెమెరామెన్, అంటే ఎవ్రీథింగ్ ఇంకా ఆయన నేను ఇట్లా కలిసి ఓన్లీ బ్లాగ్సే కాదు, జనాలకి బ్లాగ్స్ యూజ్ అవుతాయి అండ్ ఎట్ ది సేమ్ టైం సోషల్ సర్వీస్ కూడా యూజ్ అవ్వాలి. ఏంటంటే మన వల్ల ఎంతమంది అయితే అంతమంది హెల్ప్ఫుల్ అవ్వాలంతే. వాళ్ళకి ఏంటంటే ఒక కామన్ మ్యాన్ తెలుసుకుంటే ఏమైనా చేయగలడు అనే కాన్సెప్ట్తో మేము దిగినాం. బ్లాగ్స్ వల్ల యూజ్ అవుతుంది అండ్ ఎట్ ది సేమ్ టైం సోషల్ సర్వీస్ కూడా యూజ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే గోయింగ్ గుడ్ విత్ సోషల్ సర్వీస్ అండ్ బ్లాగ్స్. అండ్ మనం ఇచ్చే కంటెంట్, మేము ఇచ్చే అవుట్పుట్, నేను చెప్పే విధానం, నేను రాసుకున్న విధానం, తీసే విధానం అన్నీ కలిసి వచ్చి నా స్లాంగ్, ఇవన్నీ గాడ్ గ్రేస్, అవన్నీ బల్క్లో వచ్చేసినాయి, జనాలు అట్లా రిసీవ్ చేసుకుంటారు. 3 మంత్స్ నుంచి గోయింగ్ గుడ్, సూపర్. సో అంటే ఇప్పుడు మీరు చేసేది చూస్తున్నట్లయితే అంటే ఈ కంటెంట్ బ్లాగ్స్ టైపే కాకుండా ఈ మధ్య కొన్ని సోషల్ సర్వీసెస్ కూడా చేస్తున్నారు కదా, సో అవి ఫస్ట్ దాని నుంచి ఇది వచ్చిందా, దీని నుంచి అలా వెళ్ళిందా? ఫస్ట్ బ్లాగ్సే, బ్లాగ్స్ తర్వాత మధ్యలో యాక్చువల్లీ అంటే బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ రాకముందు చేసినాం సోషల్ సర్వీస్. అప్పుడు మనకి సోషల్ మీడియా లేదు కాబట్టి అది బయటికి వాడలే. ఏంటంటే ఇప్పుడు మన సోషల్ మీడియా ఇప్పుడు హైప్లో ఉంది కాబట్టి యాక్చువల్ మాకు ఇంట్రెస్ట్ లేదు ఈ వీడియో సోషల్ సర్వీస్ వదలాలని. బట్ ఏంటంటే ఇప్పుడు మనం వీడియో పెడితేనే కదా జనాలకి మనం ఏందని తెలిసేది, ఏంటంటే మాతో ఇంకో 10 మంది చేతులు కలుస్తాయి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు 10 మంది చేతులు కలిసినాయి అనుకో, ఇప్పుడు మా 2 చేతులు ఉన్నాయి, 2 చేతులతో 200 మందికి పెడతాం అన్నమో ఏదో సేవ్ చేస్తాం. అదే ఇప్పుడు మా వైరల్ అయితే వీడియో, ఇంకో పెద్ద మనుషులు వచ్చి మాకు హెల్ప్ చేస్తారు, ఎవరైనా వాళ్ళ ఇష్టం ఏదైనా డొనేట్ చేస్తారు, వాళ్ళకి సపోర్ట్ ఉంటారని చెప్పి ఆ కాన్సెప్ట్తో మేము వీడియోలు పెడుతున్నాం. కానీ అంతేగాని మనం వీడియోలు పెట్టి ఏదో మనము జనాలు ఏదో తెచ్చుకోవాలని కాదు. ఏంటంటే 10 చేతులు కలిస్తేనే మనం ఎంతోమంది కాదు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, ఆ కాన్సెప్ట్తో దిగినాం. అండ్ రీసెంట్ ఆర్ఫన్ స్టార్ట్ చేసినాం అండ్ ప్రెజెంట్ అయితే ఒక 6 మంది పిల్లలు అయ్యారు, ఒక 6 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాము. అండ్ మా టార్గెట్ ఒక 100-200 మంది పిల్లల్ని తీసుకొని 2023 వరకు వాళ్ళని లైఫ్ సెట్ చేయాలి పిల్లల్ని. ప్రెజెంట్ అయితే 6 మెంబర్స్ బేబీస్ అయ్యారు, ఆర్ఫన్ కానీ ఫుడ్ డొనేషన్ కానీ
మొత్తం ఇంక అన్ని బిగ్ ప్రాజెక్ట్లే. అండ్ మాకు వీడియో పెట్టినాక కూడా చాలామంది చేతులు కలిపారు అండ్ వస్తున్నాయి మీ అంటే వస్తారు స్పాన్సర్స్ వస్తారు ఫుడ్ డొనేట్ చేయడం కానీ వాళ్ళు బ్యాక్ సపోర్ట్ ఉండడం కానీ గోయింగ్ గుడ్. మా వల్ల చాలామంది హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ కడుపులు నిండుతున్నాయి. సూపర్. ఓకే, అంటే మీరు స్టార్టింగ్ అంటే ఇప్పుడు మొత్తం వాళ్ళది అంటే ఆర్ఫన్ తీసుకున్న 6 మంది పిల్లలకు మొత్తం మీరేనా ఇప్పుడు చూసుకునేది? మొత్తం మేమే. అంటే మీ టీం ఉందా లేకపోతే? టీం ఉంది. మాకు శాంత బాబట్ల అని ఆమె మాకు ఆమెని స్పాన్సర్ చేసింది. ఒక డూప్లెక్స్ బిల్డింగ్. ఓకే, అదే ఆ డూప్లెక్స్ బిల్డింగ్ కూడా రీల్ చేశారు కదా, అది 3 మిలియన్ పోయింది. చాలా మంది రెస్పాన్స్ బాగా వచ్చింది కానీ అందులో కొన్ని ఫ్రాడ్ వచ్చినాయి. అంటే అనాథలు అని చెప్పి వచ్చారు, అంటే వేరే వాళ్ళ వేరే వాళ్ళు. కానీ వాళ్ళకి అంతా బ్యాక్ సపోర్ట్ ఉంది. కానీ ఏంటంటే అలా ఫ్రాడ్ కూడా ఉంటాయి. ఏంటంటే దాని వెనకాల మేము ప్రతిదీ రీసెర్చ్ చేసామన్నమాట, వాళ్ళ ప్లేస్కి పోయి అది నిజమా కాదా, వాళ్ళు నిజంగా అనాథాలా లేదా అని చెప్పి చూసి అట్లా చాలామందిని ఫిల్టర్ చేస్తే ఒక 6 మంది అమ్మాయిలు అయ్యారు ఇప్పుడు. ఇప్పుడైతే మొత్తం వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ బెడ్ మొత్తం మేమే చూసుకుంటాం. ఫుల్ హ్యాపీ అయితే ప్రజెంట్. సూపర్, ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఇంకోటి ఏంటంటే మీ అసలు మీ ప్రాపర్ ఎక్కడ మామూలుగా మీ స్లాంగ్ చూస్తేనేమో తెలంగాణ టైప్లో ఉంటుంది, బట్ కాకపోతే మీరు ఆంధ్రాయి చేస్తారు లేకపోతే ఎల్బీ నగర్ అంటే ఓవరాల్గా మొత్తం చేస్తుంది. అసలు మీ ప్రాపర్ ఎక్కడ స్టార్టింగ్? మాది యాక్చువల్లీ మాది పురాణపుల్ అఫ్జల్గంజ్ ఓల్డ్ సిటీ. మాది ఓల్డ్ సిటీ. మా నాన్న అంతా అక్కడనే. కానీ ఏంటంటే ఒక మేము సెటిల్ అయ్యి 30 ఇయర్స్ అయింది బోరవండకు వచ్చి. 30 ఇయర్స్ నుంచి ఇంకా బోరవండనే ఇంకా లోకల్ ఏమన్నది, ఇంకా ఊరేం లేదు మాకు. అమ్మమ్మ వాళ్ళది, మా అమ్మ వాళ్ళది ఊరు, కానీ నాన్న వాళ్ళది మొత్తం ఇంకా లోకలే. ఇంకా లోకలే ఆ పవర్ మన బేస్. సో ఫస్ట్ అక్కడ నాన్న వాళ్ళు స్టార్టింగ్ హైదరాబాద్, ఇక్కడ సెట్ అయింది హైదరాబాద్ బోరవండ కంప్లీట్. అండ్ ఇంకోటి మీరు రాసంటే మీ స్టోరీ లైన్లో మేము చూసాము ఏంటంటే కంటెంట్ రైటర్, ఫోక్ సింగర్, నెక్స్ట్ యాక్టర్. అంటే ఫ్యూచర్లో ఏమన్నా డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారా? లేదు దేవుడి దయ వల్ల ఛాన్స్ వస్తే ఓకే. యాక్చువల్లీ ఇంత డెప్త్ ఇంత కంటెంట్ పోతుందంటే అది నా కళ. యాక్చువల్లీ నేను రైటర్ని, రాస్తుండే పాటలు రాస్తుండే స్టోరీస్ రాస్తుండే. ఏంటంటే ఇప్పుడు ఈ వ్లాగ్స్ వల్ల నా కళ అయిందని బయటకు వచ్చింది అంతే. పాడతా ఆడతా అన్నీ అన్నీ ఉన్నాయి మన దాంట్లో. ఓకే, అంటే ఇక మా ఆఫీస్లో ఒక ఊపు ఊపేటోని ఇట్లా ఇట్లా దద్దరిల్లేదు. ఇక ఫ్లోరియా మేము కలిస్తే ఆ రేంజ్లో ఉండేది. అంటే ఈ ప్రాసలు అంటే ఇది రైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందా? లేదు రక్త రీసెంట్గా లక్ష్మీ గార్మెంట్స్, లక్ష్మీ గార్మెంట్స్ రక్త కణాలు కలుగుతాయి. అంటే ఒక మిడిల్ క్లాస్కి అవి వేసుకుంటే నిజంగా రక్త కణాలు కలుగుతాయి. అంటే ఒక మిడిల్ క్లాస్కి వర్తబుల్ అన్నమాట అది. గోయింగ్ గుడ్, అది మిలియన్స్లో పోయింది. మిలియన్స్లో ప్రతి యాక్చువల్ నేను రీసెంట్గా రిలీజ్ చేసింది 3, అది 2 మిలియన్స్లో పోయింది. ఇది కూడా రీసెంట్గా 1 మిలియన్ పోయింది. అంటే జనాలు నేను ఇచ్చిన అక్కడ న్యాయం జరుగుతుంది జనాలకి. అంటే నేను ఏదైనా పెట్టినా అంటే ఏదైనా పెట్టినామంటే వ్లాగ్ అది యూజ్ అవుతుంది జనాలకి, యూజ్ అయ్యేటట్టు చేస్తాం. అట్ ద సేమ్ టైం జెన్యున్ కూడా ఉంటుంది అనే టాపిక్. జెన్యునిటీ ఉంటుంది. వాళ్ళు ఏమైనా మిస్ మ్యాచ్ అయినా మేము వ్లాగ్ పెట్టాం, అస్సలు పెట్టాం. కొంచెం అటైనా అసలు బెటర్ అంతే అస్సలు. సో ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్ అంటే నాకు తెలిసి సాఫ్ట్వేర్ అనుకుంటా కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వెళ్ళి. అంటే సాఫ్ట్వేర్ కాదు, నాన్ ఐటీ అది. ఓకే, నేను చేసేది కాగ్నిజెంటే బట్ నాది నాన్ ఐటీ అది. సో ఇప్పుడు అంటే అక్కడి నుంచి వెళ్ళి బ్లాక్ రావాలని ఎలా వచ్చింది? అంటే జాబ్ అంటే మంచి సెక్యూర్ ఉంటుంది, హ్యాపీగా మంచి శాలరీ, బట్ కాకపోతే ఇది క్రియేటివ్ వర్క్ కదా, సో దీని మీద ఏంటి ఇంట్రెస్ట్ మరి? అంటే అది జాబ్ అనేది అన్నం పెట్టింది, దాన్ని మర్చిపోలేను. కానీ ఏంటంటే అది అన్నం పెట్టింది, ఇది ప్యాషన్. దీంట్లో ఆడ క్రియేటివిటీతో చేయలేం జాబ్, అది ప్రెషర్తో వర్క్ చేయాలి మనం. కానీ ఇక్కడ ప్రెషర్ ఉంటుంది బట్ ఇది ప్యాషన్, నా ఓన్ క్రియేటివిటీ కాబట్టి ఎంత ప్రెషర్ ఉన్నా ఇష్టంతో చేస్తా. జనాలు కూడా నా కష్టాన్ని ఇష్టంగా రిసీవ్ చేసుకొని ప్రెజెంట్ గోయింగ్ గుడ్. స్టార్టింగ్లో ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నాయి అంటే ఈ మీరు చేసేది కానీ లేకపోతే ఇప్పుడు చేస్తున్నప్పుడు ఈ బ్లాగ్స్ చేస్తున్నప్పుడు కానీ స్టార్టింగ్ ఇబ్బంది అంటే ఉంటాయి కదా ట్రబుల్స్ అనేది స్టార్టింగ్ ఎవరికైనా ఉంటాయి, అప్పుడు ఎలా ఫేస్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి స్టార్టింగ్లో? అంటే ప్రజెంట్ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ బ్లాగర్స్కి మీరే అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ అయితే యాక్చువల్ ఇప్పుడు నా యాక్చువల్ టిక్టాక్ నాది ట్రెండ్ బేసిక్లీ. టిక్టాక్లో నా రీచ్ ఎక్కువ, అందులో ఒక 2-3 లాక్స్ ఫాలోవర్స్ ఉండే నాకు. నేను ఏది పెట్టినా సేమ్ కంటెంట్ బట్ అక్కడ నేను ప్రమోషన్స్ చేయబోతుండే, వ్లాగ్స్ చేయబోతుండే. బట్ ఏంటంటే సొసైటీ గురించి చెప్తుండే, ఆఫీస్ గురించి చెప్తుండే, మొత్తం ఈ దునియాలో ఏం జరుగుతుందో అన్నీ చెప్తుండే. అట్లా ఒక అదొక ట్రెండ్. బట్ అలా ప్రమోషన్స్ వ్లాగ్స్ చేయలే. బట్ ఇన్స్టాల్ ఏంటంటే అదే కంటెంట్
ఇంకా వ్లాగ్స్ ద్వారా జనాలకు యూజ్ అవ్వాలని స్టార్ట్ చేసిన. ప్రెజెంట్ గోయింగ్ గుడ్. కానీ ఏంటంటే ఇప్పుడు ఎక్కువైపోయారు ఇన్స్టాలా, చాలామంది వ్లాగర్స్ అయిపోయారు. ఏంటంటే ప్రతి ఒక్కరు ఫోన్ ఉంది కదా అని చెప్పి చేయడమే కానీ ఆడ కంటెంట్ ఉందా, జనాలకి యూజ్ అవుతుందా అని చూసలేరు. కానీ మేము మాకు రీచ్ ఉన్నా రీచ్ అవ్వకపోయినా అది 1000 మంది చూసినా 2000 మంది చూసినా సరే మా దగ్గర కంటెంట్ ఉందా, దానివల్ల 2100 మందికి యూజ్ అయినా చాలు. అది మేము ఇచ్చే అవుట్పుట్, మేము ఇచ్చే జెన్యునిటే ప్రెజెంట్ గోయింగ్ వైరల్. ఓకే, గోయింగ్ గుడ్. సో ఇప్పుడు మరి జాబ్లో నుంచి వెళ్ళి అంటే క్విట్ అయ్యారా లేకపోతే కంటిన్యూ చేస్తున్నా? ప్రెజెంట్ అయితే ఉన్నా, జాబ్లోనే ఉన్నా ప్రెజెంట్. అయితే వర్క్ ఫ్రమ్ హోమే నడుస్తుంది మాది ఇంకా. అది చేసుకుంటేనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటేనే ఇది. సో రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నా? మరి ఇబ్బంది కావట్లేదు అంటే ఇది క్రియేటివిటీ అటు ప్రెషర్ రెండు ఉంటాయి కదా, మరి ఎలా అవుతుంది? నిద్ర ఉండదు, ఫుడ్ ఉండదు, స్లీప్ ఉండదు. ఎట్లా అంటే ఎఫర్ట్స్ పెట్టాల్సిందే, ఎందుకంటే ఇది నా కళ, ఇది నా ప్యాషన్, ఇది ఈ వ్లాగ్స్ అనేది. ఇది అది ఎందుకంటే అది ఫస్ట్ వ్లాగ్స్ లేకముందు అదే అన్నం పెట్టింది కాబట్టి దాన్ని వదలలేను. ఇది నా ప్యాషన్ కాబట్టి దీన్ని వదలలేను. రెండు బ్యాలెన్స్ చేస్తున్నా, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అంతే. నిద్ర, తిండి, ఫ్యామిలీని పక్కనే పెట్టాలి అంతే. మన వల్ల ఎంతోమంది బాగుపడుతున్నారు, జనాలకు యూజ్ అవుతున్నాయి, వాళ్ళ కోసం ఏమైనా చేయాలి. ఓకే, అదే నా కంటెంట్. అండ్ మీరు చేసే వ్లాగ్స్లలో ఇంకోటి ఏంటంటే కొంతమంది అంటే కొన్ని జెన్యున్గా ఉంటాయి బట్ కొన్ని ఉండవు. సో అంటే మీరేమన్నా దాంట్లో అంటే మీరు ఏమన్నా డెఫినెట్గా ఇది మంచి అని వింటనే ఇస్తారు లేకపోతే కొంచెం అటుటైనా? లేకపోతే కొంతమందికి ఉన్న మైండ్ సెట్ ఎలా ఉందంటే కొంతమంది పెయిడ్ ప్రమోషన్ కూడా చేయించుకుంటారు అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో దానికంటే మీరు చేస్తారు కాబట్టి మీరేం చెప్తారు అసలు? అంటే కొన్ని కంటెంట్ బాగాలేకున్నా కానీ కొంతమంది చెప్తూ ఉంటారు లైవ్లీగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అది తెలియదు అనమాట. అంటే మనం ఆ షాప్కి వెళ్ళి చూస్తేనో లేకపోతే ఆ హోటల్కి వెళ్ళి చూస్తేనో మనకు తెలియదు, అప్పటి వరకు తెలియదు. అంటే మనం ఏం చేస్తాం అంటే జస్ట్ ఇట్లా ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చే యాప్లలో చూసి బాగుంటుందేమో అనుకుంటాం, బట్ కాకపోతే అక్కడ కొంచెం అలా ఉండదు. సో వాటికి ఏం చెప్తారు మీరు అసలుకి? ఎగ్జాక్ట్లీ చాలా ఉన్నాయి ప్రెజెంట్ మీరు అన్నది ప్రతి పాయింట్ వాస్తవమే. పెయిడ్ ప్రమోషన్ చేయాలి, తప్పు లేదు. ఎందుకంటే దాని వెనకాల మాకు ఎఫర్ట్స్ ఉంటాయి, ఆ క్రియేటివిటీ ఉంటుంది, ఆ వాయిస్ చించుకోవాలి, చాలా ఉంటాయి. బట్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మనం పెయిడ్ ప్రమోషన్ చేసే ముందు అందులో ఏముంది, జెన్యునిటీ ఉందా, ఫుడ్ అయితే ఫుడ్ క్వాలిటీ ఉందా, లేకపోతే బట్టలు ఉంటే బట్టలు క్వాలిటీ ఉందా, జనాలకు యూజ్ అవుతుందా వేయాలి. కానీ పైసలు ఇస్తారు కదా అని చెప్పి ఏది వాడితే అది చేయొద్దు. మేము అంతే అంటే మేము డిమాండ్ చేయము ఇంతి అంతి అని చెప్పి మా కష్టానికైతే తీసుకుంటాం, మా కష్టానికైతే తీసుకుంటాము. అండ్ ఎట్ ది సేమ్ టైం నేను ఇచ్చేది నా ఫుల్ఫుల్గా ఇచ్చేస్తా, కానీ జనాలకి మాత్రం అది వేరే లెవెల్లో యూజ్ అవుతుంది. ఏంటంటే నా హ్యాపీనెస్ ఏంటంటే నా మాకు కొంచెం వచ్చినా సరే జనాలు హ్యాపీగా ఫీల్ అవుతుర్రా అనేది కాన్సెప్ట్ అంతే. చేయాలి, తప్పు లేదు, కానీ చూసుకొని చేయాలంట. ఇప్పుడు ఎట్లా అంటే చాలామంది ఇంకా వ్లాగ్స్ ఎక్కువైపోయినాయి, ఏంటంటే సరే ఇక పైసలు ఇస్తారు కదా అని చెప్పి చేస్తూనే ఉన్నారు. చేయడంలో తప్పు లేదు కానీ చూసుకొని చేయాలి అని అంట. అంటే జనాలకి యూజ్ అవ్వాలి, అక్కడికి పోయినాక జనాలు డిసప్పాయింట్ అవ్వద్దు. అది ఫుడ్ అయినా సరే మేము స్టార్టింగ్లో ఒక డిసప్పాయింట్ అయినాం, అంటే స్టార్టింగ్ అది పాయింట్. స్టార్టింగ్ అంటే మేము తెలియకుండా రీసెర్చ్ చేసుకోకుండా పోయినాము. అక్కడ మాకు ఒక్కసారి మాకు కొంచెం బాధ అయింది, కానీ దాని తర్వాత నెక్స్ట్ టైం అయితే ఏదైనా రీసెర్చ్ చేసే పోతాం. రీసెర్చ్ చేయాలి, క్వాలిటీ ఉండాలి, జనాలకి యూజ్ ఉండాలి, అది మా కాన్సెప్ట్. ప్రెజెంట్ అయితే గోయింగ్ గుడ్ యూజ్ అవుతుంది, అందుకే మిలియన్స్ లో పోతున్నాయి, వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇంకోటేంటంటే నాకు తెలిసి పానీపూరి కూడా ఎవరు చేసి ఉండరు అనుకుంటా, కృష్ణకాంత్ పార్క్ దగ్గర చేసినారు కదా మహేశ్వరి చాట్. మహేశ్వరి చాట్ బందర సమయం ఉంటుంది అంటే అందరూ అంటే కాస్ట్యూమ్స్ ఈ చేస్తారు, ఫుడ్ చేస్తారు, కానీ పానీపూరి కూడా చేసిన క్యాండిడేట్ మీరేనా అసలు? యాక్చువల్లీ మహేశ్వరి చాట్. ఇక దాని గురించి చెప్పాలంటే టేస్ట్ మాత్రం క్రేజీ. ఒకప్పుడు గోకుల్ చాట్ ఎట్లనో చాలా మంది ఏంటంటే వీడియో అయితే వైరల్ అయింది గోయింగ్ గుడ్ వచ్చి తింటారు కూడా ఇప్పుడు నా ఫాలోవర్స్ వ్యూవర్స్. ఏంటంటే కొందరు ఏం బా అంటే కొందరు కాంపిటీటర్స్ ఉంటారు, ఏ బాగాలేదు అని చెప్పి 100% లో 10% అలాని పట్టించుకోవద్దు. రిజల్ట్ కూడా వచ్చి టేస్ట్ బాగుంది చెప్పాలంటే చాలా కమెంట్స్ కూడా వచ్చినాయి. గోకుల్ చాటుకు కూడా గోకుల్ చాటు కన్నా బాగుందన్న, మేము ఇన్నే తింటాం, పార్సల్ కూడా చేసుకుంటాం అని చెప్పి ఫస్ట్ అది కూడా మేము డైరెక్ట్ పోయి యాక్చువల్ అది పోయి జస్ట్ టేస్ట్ చేసినాం. వాళ్ళకి చెప్పకుండా పోయి టేస్ట్ చేసినాము, క్రేజీ ఉండే. జస్ట్ ఒక ఫోటో రిలీజ్ చేసినాము, ఫోటో రిలీజ్ చేయగానే వాళ్ళు చూసి అరే మీరు ఇట్లా వచ్చారు కదా మాది కూడా చేయండి అంటే పోయినాము చేసినాము. క్రేజీ అసలు మహేశ్వరి చాట, అందుకే అంత ఇన్డెప్త్గా రాసిన లైన్స్. జనాలు కూడా పోయి టేస్ట్ చేసి ప్రెజెంట్ కూడా గోయింగ్ కూడా అది కూడా 1 మిలియన్ క్రాస్ అయింది. వాళ్ళ రెండు పార్ట్లు చేసిన, ఒకటి సనత్ నగర్లో ఉంటుంది, ఇంకోటి ఎర్రగడ్డలో కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉంటుంది. సూపర్ అదైతే మహేశ్వరి చాట్. ఏదైనా చేస్తా, చిన్నదా పెద్దదా
ఏదైనా చేస్తా కానీ దానికి న్యాయం చేస్తా, న్యాయంగా ఉండాలి. అది చిన్నదైనా పెద్దదైనా సరే జనాలకి యూజ్ అవ్వాలంతే, అందరికి న్యాయం చేస్తా. ఓకే, సో ఎప్పుడైనా మీకు ఈ జర్నీలో నాకు తెలిసినంత వరకు అయితే బేసిక్గా ఎవరికైనా అంటే స్టార్టింగ్ ఇబ్బందులు అనేది ఎవరికైనా ఉంటుంది, నెగిటివిటీని ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా? అంటే మీ చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ ఉంటారు కదా, అంటే స్టార్టింగ్ మనం ఇప్పుడు సక్సెస్ అయినాం కాబట్టి మనకు ఆల్మోస్ట్ అంతా అందరు తెలుసుకుంటుంటాం, బాగుంది అప్రిషియేట్ చేసి చాలా మంది ఉంటారు. బట్ స్టార్టింగ్ టైంలో చేసిన వాళ్ళు అయితే చాలా తక్కువ మందే ఉంటారు, వాళ్ళే మనకు కూడా గుర్తుండిపోతారు. ఎప్పుడైనా నెగిటివిటీ స్టార్ట్ ఉన్నా స్టార్టింగ్లో ఎప్పుడైనా నెగిటివ్ అయితే ప్రతి మనిషి కామన్, మనం ఎదుగుతున్నాం అంటే అది కామన్. మన కష్టాన్ని చూడరు కానీ నాకు ఇప్పటికీ అర్థం కాదు, కష్టాన్ని చూడకుండా వెనకల బ్యాక్ ఎండ్లా ఈడేంద్రా గివి చేస్తుండు అవసరమా అని అనుకుంటారు. కానీ కానీ మళ్ళీ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళే చూస్తారు, మళ్ళీ అరే బాగుంది నచ్చింది అని చూస్తారు, కానీ మళ్ళీ వెనకల మాత్రము అనుకుంటూనే ఉంటారు. కానీ అవన్నీ పట్టించుకుంటే మన వల్ల దేశానికి ఏం ఉపయోగం ఉండదు. అవన్నీ ఎప్పుడైతే వదిలేస్తామో, ఈరోజు మేము వాళ్ళని పట్టించుకోలేము కాబట్టి సోషల్ సర్వీస్ చేస్తున్నాము, బ్లాగ్స్ చేస్తున్నాము, కొన్ని వందల మందికి కడుపు నింపుతున్నాం మా వల్ల. ప్రెజెంట్ ఇంకా మాకు చాలా ఉన్నాయి మాకు సోషల్ సర్వీస్లో, ఫ్యూచర్ ఎంతో అంటే ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేయగలడు అంతే, మన వల్ల ఏమవుతుంది అది మేము చూపిస్తాం అంతే. అట్లా సోరల్గా అంటే ఇంకోటి ఏంటంటే మేము చూసిన దాంట్లో ఏంటంటే మీ బ్లాగ్స్ అనేవి ఉన్నాయి కదా, మీ బ్లాగ్స్ అనేది ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్లో ఉంటాయి. ఎందుకు అంటే కొంతమంది చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో కొంచెం అంటే ఏమంటారు ఒక 10 మినిట్స్ అట్లా 15 మినిట్స్ అట్లా, బట్ ఓన్లీ అండ్ జస్ట్ నాకు తెలిసి 30 to 40 seconds వరకు బోర్ అంటే నాకు తెలిసిన అయితే 1 మినిట్ లాస్ట్ అనుకుంటా కదా. లాస్ట్ యాక్చువల్ 1 minute 30 seconds మనకి ఏంటంటే నా ప్రాస నా లైన్స్ అవి ఏంటంటే సబ్జెక్ట్ 1 ఈజీగా 50 to 55 seconds ఇచ్చేస్తా. అవునవును, అంటే మొత్తం మళ్ళీ కన్వే అయిపోతుంది మొత్తం. ఏమవుతుందంటే దాంట్లో స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే ఎండ్ వరకు 50 seconds అంత మ్యాటర్ అంతా కవర్ అయిపోయి మన బ్లాగ్ స్టార్ట్ చేసిరా మన వీడియో వచ్చిందా స్టార్టింగ్ ఎండింగ్ వరకు చూడాల్సిందే. అది 100 మంది అయినా 1000 మంది అయినా అంటే ఆ జనాలకి అంత ఇంట్రెస్టింగ్ గా అంత అంటే ఎఫర్ట్స్ ఇక అంత ఇంట్రెస్టింగ్ గా కలుపుతున్నా అంటే దాని వెనకాల నా నిద్ర తిండి అవన్నీ మానుకొని జనాలు పుట్టిస్తున్నా. డెఫినెట్గా అంటే బ్యాక్గ్రౌండ్ రాసుకోవడం స్క్రిప్ట్ రాయడం ఇదంతా ఉంటుంది కదా, రాసుకోవడం నేనే మీకు అంటే మనం చూడడానికి ఎంత మా అంటే ఒక 55 seconds 1 minute ఉంటుంది కదా, బట్ చేయడానికి మాత్రం డెఫినెట్గా ప్రాసెస్ అయితే ఎక్కువనే ఉంటుంది. గంటలు పడుతుంది ఒక వాయిస్ ఇవ్వడానికి, ఈజీగా 2 hours పడుతుంది. జస్ట్ 50-55 seconds కానీ ఈజీగా 2-3 hours పడుతుంది. ఒక ఆ స్క్రిప్ట్ రాయడానికి 2 days పడుతుంది. అంటే క్రియేటివిటీ రాయాలి, జనాలకి అక్కడ ఏముందా ఏం యూజ్ అవుతుందా అవన్నీ రాయాలి, అన్నీ కలుపుకొని మళ్ళీ సింక్ అవ్వాలి, ఆ లైన్స్ ఆ మ్యాచ్ అవ్వాలి, అవన్నీ మ్యాచ్ అవ్వాలంటే ఒక్క బ్లాగ్కి ఈజీగా 1 week పడుతుంది. ఈజీగా వన్ వీక్ పడుతుంది. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఏంటంటే నేను అంత ఫాస్ట్గా చెప్తున్నా అంటే అది అంటే మొత్తం ఇంకా దాని మీద ఫోకస్ అంతే, చెప్పేటప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, టేక్లు తీసుకొని లాస్ట్కు అవుట్పుట్ ఉంటుంది అంతే. జనాలు ఏంటంటే రప్ప స్క్రోల్ చేస్తారు చూస్తారా, అంటే జనాలకి స్క్రోల్ చేయడం చాలా ఈజీ కానీ దాని వెనకాల మేము ఇచ్చే ఎఫర్ట్స్ ఎవరికి అనిపించవు. కమెంట్ చేయడం కూడా చాలా ఈజీ జనాలకి, ఇప్పటికీ అర్థం కాదు అంటే నచ్చకపోతే స్క్రోల్ చేయాలి, ఇచ్చిండు ఆప్షన్ ఇచ్చిండు స్క్రోల్ చేయాలి అంతేగాని మేము ఇచ్చిన కష్టాన్ని అది ఏం చూడకుండా కమెంట్స్ కొందరు చేస్తారు. అంటే ఇప్పుడు అందరు గుడ్ అని చెప్పలేము, 100%లో ఒక 10% కమెంట్స్ చేస్తారు, మళ్ళీ ఎందుకు చేస్తారో అర్థం కాదు. అంటే ఆ ఎఫర్ట్స్ తెలియదు అంతే, ఆ ఎఫర్ట్స్ చూస్తే చేయలేరు. ప్రజెంట్ అయితే నేను ఇచ్చే ఎఫర్ట్స్ తెలుస్తున్నాయి, నేను ఇచ్చే లైన్స్లో కానీ నేను ఇచ్చే రైమింగ్లో కానీ నేను ఎంత ఎఫర్ట్స్ ఇస్తున్నా, జనాలకి ఏం యూజ్ అవుతుంది నా వల్ల గుడ్. ప్రజెంట్ అయితే తగ్గింది అంటే పాజిటివిటీ పెరుగుతుంది, పాజిటివిటీ అయితే పెరుగుతుంది. స్టార్టింగ్ ఉన్నంతలో అంటే ఏదో చేస్తారు కానీ తర్వాత 1-2 videos తర్వాత చూస్తాం కదా, మనం కూడా చూస్తాం, చూసినప్పుడు వాళ్ళకి కూడా తెలిసిపోతుంటారు వీడు బేసిక్గా ఎవరైనా కొంచెం మంచిగా చేస్తుండు అనే కాన్సెప్ట్ అయితే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. సో అలా అనమాట. సో ఇంకోటి ఏంటంటే మీకు అంటే చూస్తే ఎవరికి అంటే బ్యాచిలర్ ఏమో అంటే మేబీ ఒక 20-25 years ఉన్నాయి, బట్ మీకు నాకు తెలిసి మీ అంత కొడుకున్నాడు కదా, అంటే అట్లీస్ట్ మొన్ననే 1 year బర్త్డే అయింది, 12 months క్రాస్ అయింది. సో ఎలా ఉంది ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? ఫ్యామిలీ లైఫ్ అయితే సూపర్. అండ్ మాకోసం అంటే మీకు నచ్చిన దాంట్లో ఏమైనా చెప్తారా, ఇలా ఈ ప్యాటర్న్లో ఒకటి కాస్ట్యూమ్ అయినా ఫుడ్ అయినా ఏదైనా ఒకటి అట్లా ఒక ర్యాండమ్ చెప్పండి మా వ్యూవర్స్ కోసం ఒకసారి.
బోరవండ నుంచి చక్క గుసాయించినామనుకో న్యూ రామారావు నగర్ వస్తుంది. న్యూ రామారావు నగర్లా బోరవండ చిన్న ఉంటాడు, వాళ్ళ ఇంట్లో బట్టలే బట్టలు, జాతరలు ఎక్కువ ఉంటాయి. ఆడ బట్టలు వేసుకుంటే బోరవండ చిన్న ఇంట్లో మీ రక్త కణాలు కదుగుతాయి, ఒక్కొక్కరికి గడ్డపారాలు దిగుతాయి. అసలు అవి బట్టలా లేకపోతే ఇంట్లో రొట్టెలా అనుకుంటారు, ఆ లెవెల్లో ఉంటాయి. ఇక బోరవండ చిన్న ఇంటి నుంచి చక్క పోయినామనుకో బోరవండలో మెయిన్ చౌరస్తాలో ఒక ఫుడ్ లాగ్ వస్తుంది. ఆడ ఫుడ్ లాగ్ తిన్నామనుకో బద్దలు బాషింగలు అవుతాయి, ఒక్కొక్కరికి చెమటలు పడతాయి, ఒక్కొక్కరికి నాలుకలు నాలుకలు కోసుకుంటారు. లిటరలీ ఆ రేంజ్లో టేస్ట్ ఉంటాయి. తింటే అంతే వా అంటారు. సూపర్ సూపర్. అంటే అదే ఈ వాయిస్ అనేది అంటే బేసిక్గా మనకు చూస్తూ మనం బ్లాగ్ చేసే వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా కానీ వీడియో సెల్ఫీ పెట్టియో లేకపోతే వీడియో పెట్టియో ఇదే చేస్తారు కదా, బట్ వాయిస్ తోటి ఎందుకు ఇవ్వాలనిపించింది మరి? అంటే వాయిస్ ఓవర్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, మనం ఎక్కువ అంటే ఎక్కువ చెప్పవచ్చు అన్నమాట. లైవ్ వాయిస్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. ఓకే, వాయిస్ ఓవర్లు అంటే నువ్వు ప్రతిదీ ఆలోచించి రాయొచ్చు, లైవ్ వాయిస్లో మనం ఎక్కువ ఆలోచించలేము అట్లా. ఓకే, సో దాని త్రూ అలా స్టార్ట్ చేశారన్నమాట. అంతే, ఇట్లనే లా ఏదో టైం పాస్కి ఒక ట్రైలర్ వద్ది నా ఫుడ్ బ్లాగ్ ఒకటి, అక్కడ ఇంకా జనాలు నా వాయిస్ నచ్చి నా పదాలు నచ్చి ప్రెజెంట్ ఫుడ్ అయినా మేము చేసే ఏదైనా సరే ఇప్పటి బ్లాగ్స్ ప్రెజెంట్ ఈడి వరకు వచ్చింది. మా పదాలు అనేది ఇంకా చాలా ఉన్నాయి, వదలాలి గట్టిగా బుల్లెట్లు వదిలినట్టు. అండ్ ఇంకా మీరేంటంటే కొంతమంది ఒకటే చేస్తారు, అంటే ఓన్లీ ఫుడ్ బ్లాగ్స్ అని ఉంటాయి, లేకపోతే కాస్ట్యూమ్స్ ఓన్లీ కొంత ఒక పరిమితి వరకు, అంటే ఒకటి రెండు ఉంటాయి. బట్ మీరు నాకు తెలిసి పానీపూరి కాంచెం మొదలు పెడితే కాస్ట్యూమ్స్ కాంచెల్లి రీసెంట్గా ఏదో కాస్మెటిక్స్ ఏదో అంటున్నారు అంటే నెక్స్ట్ కాస్మెటిక్స్ వదలాలి, టోటల్గా చేస్తున్నారు కదా. అంటే కొంతమంది ఒక సెటైన్ ఉంటుంది అనమాట, అంటే ఏంటి అన్నీ చేయడానికంటే చెప్పడానికి రీజన్ ఏంది మరి? అందుకే చాలామంది ఏంటంటే ఇప్పుడు బోరవండ చిన్న అనుకో, బోరవండ చాలామంది నాకు సజెస్ట్ చేశారు అన్న బోరవండ చిన్న ఫుడ్ బ్లాగర్ అని పెట్టుకో అంటే, నాది అది బోరవండ చిన్న అంటే నవరసాలు అంతే. ఓకే, బోరవండ చిన్న అందుకే నా బయోలో ఆల్రౌండర్ అని ఉంటుంది. అంటే ఓన్లీ ఫుడ్ కాదు, నేను తలుచుకుంటే అన్నీ చెప్పగలుగుతా, అన్ని కంటెంట్లు ఉన్నాయి, బట్ట అయినా సరే పొట్ట అయినా సరే ఈ ఇన్స్టిట్యూట్లో అయినా సరే లాస్టిక్ గప్చూప్ బండి ఏదైనా నాకు ఏ చిన్న ఐటమ్ ఇచ్చినా దాన్ని ఎట్లా చూపించాలో అట్లా చూపిస్తాడు మా ఫ్రెండ్, దాన్ని ఎట్లా వర్ణించాలో నేను అట్లా వర్ణిస్తా. ఓకే, అంటే అది దేవుడిచ్చిన కళ అంతే, కానీ అది యూజ్ అవ్వాలి. ఎందు ఏంటంటే నేను ఏదైనా చూపిస్తే అది యూజ్ అవ్వాలి అంతే. ఓకే, యాక్చువల్ మేము బ్లాగ్స్ ఇప్పుడు చెప్పాలంటే బ్లాగ్ స్టార్ట్ చేసింది ఇస్తుంది అంటే మెయిన్ సోషల్ సర్వీస్కే. మేము మా అమౌంట్ వాళ్ళకి యూజ్ అవ్వాలని నా కష్టం మొత్తం పెట్టేసి మా అమౌంట్ మొత్తం వాళ్ళకి ఇస్తున్నాం చేస్తా. రీసెంట్గా ఫస్ట్ మా సోషల్ సర్వీస్ ఒక పాపకి హార్ట్లో హోల్ ఉందంటే ఫస్ట్ సోషల్ సర్వీస్ అది కాదు, ఒకటి యశోద హాస్పిటల్లో ఇట్లానే సడన్లో మాకు ఫోన్ చేస్తే నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెంకటేష్ ఇట్లానే హాస్పిటల్కి వెళ్ళినాం. నైట్ ఇట్లా ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, ఆ నైట్లో మా పాపకి బాగాలేదు, ఇట్లా మా వైఫ్కి డెలివరీ అయింది, 7 మంత్స్ బేబీని అప్పుడే తీసేసారు అనమాట బయటికి. బాడీలో అవేంది వాటర్ మొత్తం ఎక్కువైపోయి కడుపులో బయటికి తీసేసారు 7 మంత్స్. ఇమీడియట్గా కాల్ చేస్తే నెక్స్ట్ డే వెళ్ళిపోయినాం నేను మా ఫ్రెండ్ యశోద హాస్పిటల్కి పోయి అక్కడ వాళ్ళ మొత్తం అంటే జెన్యునా కాదని రీసెర్చ్ చేస్తే అసలు వాళ్ళ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉండే, పాపం సిచ్యువేషన్ ఘోరంగా ఉండే. సరే అని చెప్పి ఇంకా బయటకు వచ్చి ఆ క్యాండిడేట్ని బయటికి తీసుకొచ్చి యశోద హాస్పిటల్ ముంగట్నే పెట్టి ఓ వీడియో తీస్తే ఎంత క్రేజీ పోయిందంటే వీడియో చాలా బాగుపోయింది, ఫండ్స్ కూడా చాలామంది ఇచ్చారు. ఆల్మోస్ట్ వచ్చినాయి నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 లక్ష పైన వచ్చినాయి ఫండ్, 1 లక్ష పైన వచ్చినాయి. ప్రతి అమౌంట్ వాళ్ళదే పెట్టినాం నంబరు ఫస్ట్ టైమ్, వాళ్ళదే పెట్టి మాకు చెప్పిండు ప్రతి ఈవెంట్ స్టేట్మెంట్ మాకు పంపిండు, ఇంత వచ్చినాయి అన్న ఇంత వచ్చినాయని అని చెప్పి చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ అట్ ది సేమ్ టైం మేము మా నా శాలరీలోకి వెళ్ళే అమౌంట్ మేమిద్దరం కలిసి కొంచెం మా అమౌంట్ ఇచ్చినాము, అండ్ మా ఫ్రెండ్స్ నుంచి ఇచ్చారు, మా ఫ్యామిలీస్ నుంచి ఇచ్చారు. ఆ వీడియో పెట్టగానే హెల్ప్ఫుల్ అయితే అయింది, కానీ బాధాకరం ఏంటంటే ఒక 2 వీక్స్ ఉండే పాప 1-3 వీక్స్ చనిపోయింది. అయ్యో, అంటే అంతే ఇంకా టైమో మళ్ళీ ఏందో, అంటే మా ఎఫర్ట్స్ మేము ఇచ్చినాం అంత ఇచ్చినాం, కానీ అంటే ట్రీట్మెంట్ అందకనో లేకపోతే అది ఏందో మనకు తెలియదు, సరైన లేక పాప చనిపోయింది. తల్లి అయితే సేఫ్, తల్లి సేఫ్,
అక్కడ జనాలు అయితే చాలా సపోర్ట్ చేశారు, చాలా మంది అమౌంట్ పంపారు, వాళ్ళకైతే ఎన్ని కోటి నమస్కారాలు పెట్టినా తక్కువనే. అది బాగా హెల్ప్ చేశారు అనేది ఎప్పుడు మర్చిపోలేను. దాని తర్వాత ఒకటి పాప హార్ట్లో హోల్ ఉందంటే అది వేయడం, అది కూడా చాలా మంది, అది కూడా 1,20,000 వచ్చింది. 1 lakh వచ్చింది యాక్చువల్లీ, 1,10,000 వచ్చింది. మేము ఒక 1,25,000 దాకా ఏమైంది, మిగతాది అమౌంట్ మొత్తం మా శాలరీకే కానీ అంతే, మా శాలరీకి వేసుకొని మొత్తం 1,25,000 ఇచ్చేసినాం. ఓకే, ప్రెసెంట్ అయితే ఆ పాప ఆ బాబు బాబు అయితే సేఫ్. ఇప్పుడు ఈ మంత్లో సర్జరీ ఉంది. సూపర్. దాని తర్వాత నెక్స్ట్ ఆర్ఫన్ మేము అడాప్ట్ చేసుకొని బేబీస్ది ఆర్ఫన్. దాని తర్వాత రీసెంట్గా ఒకటి నిమ్స్ హాస్పిటల్లో ఇట్లనే యాక్సిడెంట్ అయ్యి ఓడో దాగి గుద్దితే పాపం యాక్సిడెంట్ అయ్యి ఏడు కాడికి అన్నీ ఇరిగిపోయినాయి. వాళ్ళకి ఒక ఎంత ఒక 70,000 or 80,000 ఎంత 50,000 తక్కువనే వచ్చింది అమౌంట్. ఎమర్జెన్సీ వాళ్ళకి కావాలంటే మా నుంచి వాళ్ళది ఎవరైతే ఫండ్ ఇచ్చారో కలెక్ట్ చేసి ఇచ్చేసినాం. సూపర్. అండ్ ఫైనల్గా ఒక మాటలో ఇంటర్వ్యూ గురించి అంటే ఇంటర్వ్యూ ద్వారా ఎవరికన్నా చెప్పాలనుకుంటే ఏదైనా మీ ఇష్టం మీ మాటలో చెప్పవచ్చు. ఓకే, హాయ్ అందరికీ, నేను మీ బోరాబండ చిన్న. ఇక మనం గుసాయిస్తే ఎట్లుంటుందో మీకు తెలిసిందే. ఇక మన గుసాయించడం ఇట్లనే నా ఊపిరి ఉన్నంత వరకు ఇట్లనే గుసాయిస్తూ ఉండాలా, ఈ ఒక కామన్ మ్యాన్ తలుసుకుంటే ఏమవుతుంది అని సెట్ చేసిన అంటే మీరు ఆదరిస్తుర్రు. అండ్ ఇప్పుడు నా ఇప్పుడు నేనైతే మీ దగ్గరకు వచ్చి ప్రతి దగ్గరకు వచ్చి నేను ఇది చేస్తున్నాను చూపించలేను చేయలేను, బట్ నేను ఇచ్చే ఇంపాక్ట్ మీ అందరికీ తెలుసు అండ్ ఎంత కష్టపడుతున్నావు మాకు తెలుసు. మీరందరూ మాకు తోడు ఉంటారనుకుంటున్నా. ఏంటంటే ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు, కాబట్టి మనమంతా కలిసి ఈ సమాజాన్ని ఆకలి అనే బాధ లేకుండా అందరినీ హ్యాపీగా ఉంచాలి, ఎవ్వరు బాధతో ఉండొద్దు. అది నా కాన్సెప్ట్. మీరు అందరు తోడుంటారు అనుకుంటున్నా, ఇట్లనే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మీ సపోర్టే మాకు అవి కోట్ల బ్లెస్సింగ్స్ అంతే. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీరు ఫ్యూచర్లో ఇంకా మంచి పని, అంటే ఇప్పుడు తీసుకున్న 6 మెంబర్సే కాదు, ఒక 600 మెంబర్స్ పీపుల్ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.